నరేష్ అలాగే పవిత్ర లోకేష్ జంటగా తెరకెక్కిన చిత్రం మళ్ళీ పెళ్లి ఎంఎస్ రాజు తెరకెక్కించిన ఈ చిత్రం మే ఇరవై ఆరున థియేటర్లో రిలీజ్ కాబోతోంది ఈ సందర్భంగా కొద్దిగా ఒక ట్రైలర్ ని రిలీజ్ చేశారు అయితే ఈ ట్రైలర్ ముందు రిలీజ్ చేసిన వీడియో టీజర్ కంటే కూడా చాలా సీరియస్ గా కనిపిస్తోంది అది మాత్రమే కాకుండా నరేష్ నిజ జీవితంలో జరిగిన మూడు పెళ్లిళ్ళు ఆ తర్వాత ఆయన జీవితంలోకి పవిత్ర లోకేష్ వచ్చిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన మార్పులు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లాగే కనిపిస్తోంది మరి ఈ సినిమా మీద క్యూరియాసిటీతో థియేటర్స్ లో సినిమాకి వెళ్తారా లేకపోతే అసలు నరేష్ పావిత్ర లోకేష్ రిలేషన్ గురించి తెలుసుకోవడానికి థియేటర్స్ కి వెళ్తారో తెలియదు కానీ సినిమాకి బుకింగ్స్ మాత్రం చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయట జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ మూవీకి ఇంత క్రేజా అంటే అవునని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ లో ప్రీ రిలీజ్ హవా నడుస్తోంది ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోల సినిమాలు ప్రీ రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యాయి అయితే ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ వంత్ వచ్చేసింది అయితే రీసెంట్ గా సింహాద్రిని రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు దానికి సంబంధించి బుకింగ్స్ ని బుధవారం ఓపెన్ చేయగా దాదాపు అన్ని షోస్ హౌస్ఫుల్ అట అయితే ఈ రీ రిలీజ్ని ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ప్లాన్ చేయడంతో ఇంకా పుట్టినరోజుకి పది రోజులు టైం ఉండడంతో ఇప్పటికే షోస్ అన్ని హౌస్ఫుల్ అయితే ఇక ఎన్టీఆర్ బర్త్డే రోజున ఇంకెంత హంగామా ఉంటుందో మొత్తానికి మన ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ఏ అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు మరి సింహాద్రికి మీరు కూడా వెళ్తున్నారా చేపలు రొయ్యలు అమ్మి ఇంత సక్సెస్ అయ్యాను అంటున్న అక్షయ్ భార్య అవునండి బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ స్టార్ హీరో ఆయన భార్య ట్వింకిల్ కన్నా అందరికీ తెలిసిందే తను ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆమె లైఫ్కి అలాగే ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలని షేర్ చేస్తూ ఉంటుంది రీసెంట్గా ఆవిడ చేసిన మొదటి పని గురించి అందరికీ షేర్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి అంటే మా చిన్నమ్మమ్మకు చేపల కొట్టు ఉండేది అది చాలా చిన్నదే అయినా కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మీరు మత్స్యకారులా అని అడుగుతూ ఉండేవారు అది మాత్రమే కాకుండా వాళ్ళకి కావలసిన చేపలని రొయ్యలని వాళ్ళకి డోర్ డెలివరీ చేయమని కూడా అడుగుతూ ఉండేవారు ఇదే విషయాన్ని నేను మా అమ్మమ్మకు చెప్తే ఏకంగా ఆమె నా చేతే డోర్ డెలివరీ చేయించేది అలా నేను ఫస్ట్ ఎనింగ్ స్టార్ట్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలన్నీ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో సూపర్ సక్సెస్ అవుతుండడంతో బాలీవుడ్ బ్యూటీలందరూ మన సినిమాలలో నటించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు అలాగే జాన్వి కపూర్ ఎన్టీఆర్ థర్టీలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక వెంటనే ఆ తర్వాత రామ్ చరణ్తో అలాగే అఖిల్తో కూడా వరుసగా సినిమాలు సాయం చేసిందట ఈవిడ సినిమాకి దాదాపు నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం అయితే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ అనన్య పాండేల పరిస్థితి కూడా అక్కడ ఫ్లాప్లతో కాస్త అటు ఇటుగా ఉండడంతో వాళ్ళు కూడా తెలుగు వైపు షిఫ్ట్ అయిపోతున్నారని ఇక్కడ మంచి సినిమాలలో నటించి సూపర్ హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళిపోతున్నారు అని టాలీవుడ్లో అందరూ అనుకుంటున్నారు ఈ విషయంలో బాలీవుడ్ బ్యూటీలు బ్రెయిన్ని కూడా బాగా ఎక్కువ యూజ్ చేసి తెలివిగా వాళ్ళ కెరీర్ని చక్కగా మలుచుకుంటున్నారు అని కూడా చెప్పుకొస్తున్నారు అఖిల్ కోసం ఇంతమంది డైరెక్టర్లా అంటే అవుననే అంటున్నారు అందరూ అసలు మన ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు మళ్ళీ హీరోలుగా రావడం అనేది చాలా కామన్గా జరిగేది అయితే ఇందులో చాలా తక్కువ మంది మాత్రమే సూపర్ సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు అయితే ఇప్పటి వరకు నాగార్జున వారసులుగా వచ్చిన హీరో నాగ చైతన్యతో పాటుగా వచ్చిన అఖిల్ కూడా చక్కగానే ట్రై చేస్తున్నాడు కానీ పాపం తనకి ఇంతవరకు కూడా మంచి హిట్ రాలేదనే చెప్పాలి రీసెంట్గా రిలీజ్ అయిన అఖిల్ సినిమా ఏజెంట్ కూడా భారీ డిజాస్టర్నే అందించింది కానీ మాత్రం అస్సలు తగ్గలేదు ఏజెంట్ రిలీజ్ అయిన తర్వాత ఏకంగా ముగ్గురు డైరెక్టర్లు డిఫరెంట్ జోనర్స్ కి సంబంధించిన కథలతో అఖిల్ ని అప్రోచ్ అయ్యారట వారిలో శ్రీకాంత్ వంశీ వంశీపాయపల్లి శివా నిర్వాణ ఉన్నారట వీరు ముగ్గురు కూడా డిఫరెంట్ జోనర్ కథలను అఖిల్ కి వినిపించారట మరి అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఏ డైరెక్టర్ తో సైన్ చేస్తారో వెయిట్ చేస్తేనే తెలుస్తుంది